మదన్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నుండి ఎప్పటికప్పుడు సమాచారాల కొరకు గంట గుర్తుపై క్లిక్ చేయండి. మదన్ న్యూస్ ఛానల్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. COVID-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూకు సంబంధించి సడలింపు అమలవుతోంది. కాగా ఈ నేపథ్యంలో వ్యాపారులు కూడా గతంలోలాగా కాకుండా ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి తమ దుకాణాలు ప్రారంభించడానికి, తమ దుకాణాలు తెరిచి వ్యాపారాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. అటు ఫుట్పాత్లపైన కాకుండా తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహించేవారు కూడా ఉదయం 6 గంటల నుండే తమ కార్యకలాపాలు ప్రారంభించి 7 గంటల గంట సెటరేట్ అయిపోయి వ్యాపారాల నిర్వహణకు సంసిద్ధంగా ఉంటున్నారు. అయితే దుకాణాల్లో కొనుగోళ్ళకు కావచ్చు, ఇతరత్ర కార్యకలాపాలకు కావచ్చు వచ్చే ప్రజలు దాదాపుగా 8 గంటల నుంచి 12 గంటల లోపే చాలా వరకు ప్రాధాన్యంగా రావడం జరుగుతోంది. ఆ వచ్చిన 4 గంటలు 8 నుంచి 12 గంటల లోపే చకచక ఇటు వస్త్ర వ్యాపారాలు కానీ, కిరాణా సరుకుల కొనుగోలు కానీ, ఇంకా ఇతరత్ర కొనుగోళ్లకు సంబంధించి వారు ప్రాధాన్యం ఇస్తుండడంతో కేవలం ఆ 4 గంటల వ్యవధిలోనే అన్నీ ముగించుకోవాల్సి రావడంతో హడావిడి కనిపిస్తూ ఉంది వినియోగదారులు కూడా. దీంతో ప్రధాన విపణి వీధుల్లో విపరీతమైన రద్దీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సంబంధించి అటు మాస్కుల వినియోగము, ఇటు సోషల్ డిస్టెన్సు, శానిటైజేషన్ కూడా ఎంతవరకు అమలవుతున్నాయనేది చూస్తే ప్రశ్నార్థకంగానే కనిపిస్తోందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ 4 గుమిగూడినా కూడా వాళ్లకు తమ వ్యవహారాలు తొందరగా ముగించుకొని 12 గంటల లోపలనే మళ్ళీ కర్ఫ్యూ 12 దాటితే కర్ఫ్యూ అమలవుతుంది కదా, అందుకు 12 లోపలనే అన్ను ముగించుకోవాలనే ఆతృతపైనే వారి ఆసక్తి కనపడుతుంది తప్ప మాస్కులు ధరించడం, తర్వాత సోషల్ డిస్టెన్సు, దీని మీద అంతగా దృష్టి పెడుతున్నట్టు లేదనే విషయం స్పష్టమవుతా ఉంది. ఎక్కడన్నా 4 వ్యక్తులు గుమిగూడినప్పుడు కూడా 4 మాస్కులు ఉంటాయి, ఆ 4 గుమిగూడి మాట్లాడేటప్పుడు ఆ మాస్కులు గొంతు కింద వేలాడుతూ కనపడతాయి. మరి మాస్కులు ఎందుకు పెట్టుకున్నట్టు అనే అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఇక హడావిడి తొందరగా 12 గంటల లోపల ముగించుకోవాలనే కోణంలో ప్రధాన విపణి వీధుల్లో వినియోగదారులు రాకపోకలు, ప్రజల రాకపోకలు విపరీతమైన రద్దీతో రాకపోకలు చూస్తూ ఉంటే సోషల్ డిస్టెన్స్కు ఎక్కడో తిలోదకాలు వదిలేసినట్టే కనిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే COVID-19 సెకండ్ వేవ్ తగ్గుముఖంపడుతున్న పరిస్థితుల్లో తమ పనులపైన శ్రద్ధ ఎంత ఉన్నా కూడా కోవిడ్ నియంత్రణకు, వ్యాప్తి నియంత్రణకు సంబంధించి మాస్కుల వినియోగము, సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్ కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.